యూట్యూబ్ వీక్షకులందరికీ కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను ప్రియులారా మరి ఈరోజు మీ మధ్యకు రావడానికి గల కారణం ఏంటంటే రాధా మనోహర్ అనేటటువంటి ఒక సన్నాసి అదేనండి రాధా మనోహర్ అంటే మీకు తెలియదు కదా ఎక్కువ మంది తెలీదు బాబా డిచికీ బాబాతో ఒక అమాయకుడైనటువంటి నిరాశలో ఉన్నటువంటి ఒక హిందూ సహోదరుడు ఫోన్ చేస్తున్నప్పుడు ఆ ఫోన్లో వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి సంభాషణకు గాను మరి నేను వారి సంభాషణకు కౌంటర్ ఇస్తూ ఈ యొక్క వీడియో చేస్తున్నాను వింటూ వాటికి నేను ఇచ్చే సమాధానాన్ని కూడా మీరు విని ఆ డిచ్కి బాబా ఎంత జ్ఞానం లేనోడో మీకే అర్థమవుతుంది ఓకేనా చూపించనా అలాగే బైబిల్ ప్రకారంగా కూడా జీసస్ దేవుడు కాదు ఎందుకంటే బైబిల్లో యహోవా అనే పర్సన్ ఏం చెప్తాడంటే నేను తప్ప మీకు ఇంకొక దేవుడు ఉండకూడదు అంటాడు అతన్ని కాకుండా ఇంకెవరినన్నా పూజ చేస్తే వేసేమని కూడా చెప్పాడు ఆగండి ఆగండి బాబా డిచ్కి బాబా గారు ఏంటంటున్నారు బైబుల్ చెప్పిందా దేవుడు కాదని బైబిలే చెప్పిందా ఎక్కడ నేర్చుకున్నారండి ఆహా బైబిల్ చెప్పలేదు వేదాలు చెప్పాయంటారా మరి కాదు ఏసుదేవుడు కాదు అని బైబిల్ చెప్పలేదా వేదాలు చెప్పాయా స్వామి ఎక్కడ నేర్చారయ్యా డిచికి బాబా గారు ఎక్కడ నేర్చారు ఆహా ఓ మొన్న రాముడు గురించి కర్ణోకర్ చెప్పేది జ్ఞాపకం వచ్చిందా కర్ణాకర్ చెప్పాడుగా మొన్నను రామాయణం ప్రకారంగా రాముడు దేవుడు కాదు రాముడు కేవలం మనిషే అని కరుణాకరు విజయకుమార్ యొక్క అడిబేట్లో చెప్పాడు కదా అది నేర్చుకున్నారా రామాయణం ప్రకారంగా రాముడు దేవుడు కాదు రాముడు కేవలం ఒక మనిషి అని కరుణాకరని చూసి నేర్చుకున్నారా యేసు ప్రభు దేవుడు కాదు అని బైబిల్ ప్రకారంగా అంటున్నారే అయ్య ఒక్క మాట ఇంకేమంటున్నారు ఏసు నమ్మని వారిని ఏసేమని చెప్పాడా యేసుప్రభా ఆ విధంగా చెప్పాడా దేవుడు చెప్పాడా సారు ఒక్క మాట అండి మరి ప్రపంచంలో యేసుని నమ్మని వారిని మరి వేసేసినట్టుగా ఎక్కడ చూస్తున్నారండి అమెరికాలో ఉన్న ఇస్కాన్ వాళ్ళందరినీ లేకపోతే ప్రపంచ దేశాల్లో క్రైస్తవ దేశాల్లో ఉన్నటువంటి ఇస్కాన్ వాళ్ళందరినీ వాళ్ళు యేసుని నమ్మలేదు కదా వాళ్ళందరినీ వేసేస్తున్నారా ఎంత అబద్ధం మాట్లాడుతున్నారండి ఓకే యేసును పూజ్యమని అతను చెప్పలేదు వాళ్ళ వాళ్ళ బుక్ ప్రకారంగా జీసస్ దేవుడు కాదు ప్రపంచంలో రెండు వందల దేశాలుంటే ఇప్పుడు మనం ప్రపంచంలో దాదాపు ఒక యాభై దేశాల పైన మనం మెడిసిన్ అందిస్తున్నాం ఏంది స్వామి ప్రపంచంలో రెండు వందల దేశాలు ఉన్నాయా ఎన్ని చదువుకున్నారు అండి స్వామి ఏం చదువుకున్నారు బాబా డిచ్కి బాబా ప్రపంచంలో రెండు వందల దేశాలు ఉన్నాయా అబ్బో మీ జీకే అబ్బో మీ జనరల్ నాలెడ్జ్ ప్రపంచంలో రెండు వందల దేశాలా అబ్బా బాబో చాలా దీనిగా చెప్పారు స్వామి కొంచెం జీకే నేర్చుకోండి బాబో యాభై దేశాలకు మనమే మెడిసిన్ పంపిస్తున్నాము బాగుంది మనమే అంటే ఎవరు హిందువులా కాసాయ బట్టలు వేసుకున్నలా ప్రపంచ దేశాలకు మనమే మెడిసిన్ పంపిస్తున్నాం దీన్ని బట్టి నేను కూడా చాలా అతిశయిస్తున్నానండి ఎందుకంటే భారతీయులమైన మనం ఈ స్థాయిలో ఉన్నాం ఇంత గొప్ప స్థాయిలో ఉన్నాం కానీ ఈ స్వామి ఏమంటున్నాడు మనమే పంపిస్తున్నాం అంటే ఏంటి హిందువులు పంపిస్తున్నారా లేకపోతే భారతీయులు పంపిస్తున్నట్టుగా హిందువులు కాదు స్వామి భారతీయులు ఇండియన్స్ ప్రపంచ దేశాలకు ఈ రోజున మెడిసిన్ పంపిస్తున్నారు అది నేర్చుకోండి స్వామి ఇప్పటికి వెయ్యి వెయ్యి క్వింటా వెయ్యి టన్నులో ఎన్నో మనం మెడిసిన్స్ పంపించాం అర్థమైందా ప్రపంచానికి చైనా వాడు రోగం రోగాన్ని పంపించాడు అర్థమైందా ప్రపంచానికి రోగాన్ని ఇచ్చేదేమో క్రైస్తవ దేశాలు ఏంది స్వామి మరి ఇంత దారుణంగా మాట్లాడుతున్నారు చైనా క్రైస్తవ దేశమా ప్రపంచానికి క్రైస్తవ దేశాలు రోగాన్ని అందించాయా చైనా క్రైస్తవ దేశమా అబ్బో ఏందండి మీకు కనీసపు ప్రపంచంలో మరి ఏది కూడా మీకు అవగాహన లేనట్టుగా ఉంది చైనా క్రైస్తవ దేశం అంటారు కొంచెం నేర్చుకోండి స్వామి చైనా క్రైస్తవ దేశం కాదు కొంచెం బొర్ర దగ్గర పెట్టుకొని తలకాయ దగ్గర పెట్టుకొని మెదడు దగ్గర పెట్టుకొని మాట్లాడండి స్వామి చైనా క్రైస్తవ దేశం అంటారు ఆ దేశం క్రైస్తవులు అని అంటారు ఏంది మరి ఇంత ఘోరంగాను ఇప్పుడు వాళ్ళు మార్చేశారు స్వామి వెళ్ళిపోయాడు స్వామి అట్ట చేస్తున్నాను నా వల్ల కావడం లేదు ఎట్టలో తెలియడం లేదు ఏం చేస్తుండే మీరు అన్నప్పుడప్పుడు ఆ విధంగా అయిపోయి మా తమ్ముడు మా అమ్మ నాన్నలు కూడా వాడు బ్లేమ్ చేయడం మొదలు నేను ఒప్పుకోడా ఒక రోజు నేను అట్టంటే గొడవ వేసినా వాళ్ళు వాడు ఎత్తిపోయేసి ఏదో నాలు బుక్ ఎత్తిపోయి ఇస్తా చదివి చూపిస్తా ఉంటే మా నాన్ననే మా అమ్మని బయట లాగి ఇద్దరిని గొడవ వేసినా వాడు సరే దిక్కు వేరే ఇది లేకుండా వాడు వెళ్ళిపోయాడు వాడు మీరట్ట వింటారు ఆ మాటలు అది కరెక్ట్ కాదు మన భగవద్గీత తర్వాత ఏదైనా కూడా అనేసి నేను వాడు మా అమ్మ నాన్న తిట్టేసాను స్వామి ఏం సోదరా అమ్మా నాన్నని తిట్టేసినావా అదేనా నీవు ఈ పుస్తకాలు హిందూ పుస్తకాల్లో నేర్చుకున్నది అమ్మా నాన్న తిట్టేసినానంటున్నావు కాదయ్యా మీ తమ్ముడు మరి ప్రభు గురుని చెప్పినట్టుగా మరి నువ్వు నువ్వు చెప్పలేకపోయావా నీ భాగవతం నీ పురాణాల గురుండి వాళ్ళు వినలేదా ఆహా నీ పుస్తకాల్లో శక్తి లేదు నీ భాగవతం ఇదిగో ఇప్పుడు చెప్పాడు కదా ఈ టీచికి పంచమవేదం అని చెప్పి గీతాలో వాటిలో శక్తి లేదా మరి ఉంటే మరి వాళ్ళు ఈ మాట వినాలి కదా వినలేదు అందుకే తిట్టేసినావా ఇవేనా నీ పుస్తకాల్కి నేర్పాయి ఇవేనా నీ మత పుస్తకానికి నేర్పించింది అమ్మా నాన్ను తిట్టేసినవా గొప్పవయ్యా తప్పయ్యా బైబుల్ చెప్తుంది అమ్మా నాన్న తిట్టకూడదు తల్లిదండ్రుల్ని సన్మానించాలి అని అది నేర్చుకో బాబు ఇటీచికి బాబాతో నువ్వు ఇలా మాట్లాడితే తల్లిదండ్రులు చంపేమని కూడా చెప్తాడు అవసరమైతే బాబు మా అమ్మా నాన్న కూడా వినడం లేదు నువ్వు దొరకలేదు తమ్ముడు లేదు స్వామి ఈయన కూడా దొరుకుతాడు వెళ్తాడు తప్పకుండా ఈయన కూడా చర్చికి వెళ్తాడు మీరేం కంగారు పడవద్దు అలా చూడండి ఈయన కూడా వెళ్తాడు ఆయన అనుకుంటున్నారా మీరు ఈయన కూడా ఒక రోజున యశుప్రభుని నమ్ముకుంటాడు ఇదే మీతో మాట్లాడుతున్నాడే ఆ సహోదరుడు ఆ సహోదరుడు కూడా యశుప్రభుని నమ్ముకుంటాడండి మీరేం కంగారు పడిపోకండి సో కాబట్టి వాళ్ళ దాంట్లో ఉన్న ఫెసిలిటీ ఏమిటంటే రూల్స్ ఉండవు ఎలాగన్నా జీవించేయచ్చు ఎన్ని పాపాలన్నా చేసేసి ప్రభు ప్రభు స్తోత్రం అంటే పాపాలు వెళ్ళిపోతాయి ఇదే ఇదంతా ఓన్లీ వ్యాపారం నానా రూల్స్ రైమ్స్ లేనిది క్రైస్తవం కాదు స్వామి ఎన్ని పాపాలేం చేసి తిరిగి మళ్ళా అరే రామ అరే కృష్ణ అంటున్నది మీరు అదే ఆ మధ్యన మరొక పాపతో కిచిడి డిచికి అంటూనే ఒక ఆడియో కాల్ సంభాషణలో మాట్లాడారే యూ రెడీ ఐఎమ్ రెడీ వంద మంది పిల్లలకంట నేను రెడీగా ఉన్నాను నువ్వు రెడీగా ఉన్నావన్నారే మీరు అంటే ఎన్ని తప్పులైనా చేసేసి మళ్ళీ ఏమీ తెలియనట్టుగా మళ్ళా పెద్ద భక్తి వేషం వేసుకుంటూ ప్రజలు మధ్య తిరుగుతున్నారే మీరయ్యా మీకే ఎన్ని తప్పులు చేసినా మరలా అరే రామ హరే కృష్ణ అంటే మీ పాపాలు అన్నీ పోతాయనే నమ్మకం మీది అవునా కాదా మీరే చెప్పండి స్వామి అవును కాదు ఎందుకంటే బైబిల్ ప్రకారంగానే యేసు అనే పరసం దేవుడు కాదు యహో మాత్రమే దేవుడు బైబిల్ ప్రకారంగా కానీ వీళ్ళు ఏం చేశారు వీళ్ళ వ్యాపారం ముందుకెళ్ళడం కోసం ఈ కొత్త ప్రోడక్ట్ కొత్త నిబంధనలో తీసుకొచ్చారు అదే వాళ్ళకి ఓ బుక్ ఓ ఎందుకు స్వామి ఎన్ని అబద్దాలు ఆడుతున్నారు బైబుల్ ప్రకారమే యేసుప్రభు దేవుడు కాదా యహోవా దేవుడా అయ్యో ఏందయ్యా ఇలా మాట్లాడుతున్నావు ఇన్ని వేదాలున్నాయి వేదాల్లో దేవుడు పేరేం పేరు చెప్పమని అడిగితే అది చెప్పలేవు పోనీ రామాయణంలో రాముడు ఎక్కడైనా దేవుడిని నేను అన్నాడు అంటే లేదు అంటావు అది చెప్పవు అదే కరుణాకర్ మనం చెప్పాళ్ళే రామాయణం ప్రకారంగా రాముడు దేవుడు కాదు రాముడు మనిషి అనని అంటే మీదొచ్చి ఎక్కడ క్రైస్తవులు అనేస్తారేమని నీవే ముందుగా అనుకుంటున్నావా చాలా తప్పు స్వామి ఏంటి మాటలు చాలా తప్పుగా మాట్లాడుతున్నావు స్వామి ప్రభు యేసు వారు చెప్పారు తండ్రి చూసినవాడు తండ్రిని చూసినవాడు నన్ను చూసినట్లే అని నేనును తండ్రియు యాకమై ఉన్నాము అని యేసు యేసుప్రభే చెప్పాడయ్యా ఏందయ్యా నువ్వు మరీ ఇంత కామెడీగా మాట్లాడుతున్నావు స్వామే మీ దగ్గర బైబిల్ ఆల్రెడీ ఉంటుంది కదా ఒకసారి చూడు బైబిల్లో యోహాన్ వార్తలో ఐదో అధ్యాయంలో నలభై మూడో ఉంటుంది నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను యేసు ప్రభు చెప్పారు నా తండ్రి నామాన నేను వచ్చాను అంటే ఈహోవా అనే యేసు యేసునామం యేసు అనే నామమే ఈ హోవా నామము అలాగే మరల ఇదే యోహాన్ వార్తలో పద్నాలుగో అధ్యాయంలో ఉంటుంది పద్నాలుగో అధ్యాయం చూడండి స్వామి మీ దగ్గర ఆల్రెడీ బైబిల్ ఉంటుంది కదా బైబుల్ ఆల్రెడీ ఉంటుంది కదా తండ్రి అందు వ్యవహాన్సు సువార్తలో పద్నాలుగో అధ్యాయంలో పదవచనంలో వచనంలో తండ్రి అందు నేనును నాయందు తండ్రియు ఉన్నాము అని ఇంకా తండ్రియు నేనును యాకమై ఉన్నాము ఎన్నో వచనాలు చెప్తున్నాయి స్వామి యేసు యేసును చూసిన వాడు తండ్రిని చూసినట్టు నేను తండ్రి ఏకమై ఉన్నాను నేను తండ్రి నామం వచ్చాను అని బైబుల్ ఇంత తేటగా చెప్తుంటే బైబుల్ ప్రకారంగా యేసు దేవుడు కాదని కామెడీగా మాట్లాడుతున్నావేం స్వామి పోనీ చెప్పు రామాయణం ప్రకారంగా రాముడు దేవుడు అని ఎక్కడ చెప్పుకున్నాడో ఒక్కసారి చెప్పు స్వామి పోని ఆ అమాయకుడితో ఎందుకు అంత మాట్లాడుతున్నావు పొను వేదాలు అని అంటున్నవే వేదాల ప్రకారంగా దేవుడు పేరు ఏం పేరు ఒక్కసారి చెప్పి స్వామి ఎందుకంటే వాళ్ళకి నియమం అనేది ఏమి ఉండదు ఇప్పుడు భగవద్గీత ఎన్ని శ్లోకాలు ఏడు వందలు ఒకటే ఇంకెప్పుడైనా అంతే రామాయణం ఇరవై నాలుగు వేల శ్లోకాలు అంతే ఇంక ఫిక్స్డ్ కానీ బైబిల్ అలా కాదు నువ్వు వాళ్ళు ఓ పది మంది క్రైస్తవులు అడుగు బైబిల్లో ఎన్ని చాప్టర్స్ ఉన్నాయనుకో ఒక అతను అరవై ఆరు అంటాడు ఒక అతను నలభై నాలుగు అంటాడు ఒక అతను డెబ్బై రెండు అంటాడు వాళ్ళకేం క్లారిటీ లేదు ప్యూరిటీ లేదు వాళ్ళని నమ్ముకుంటే దేవుడి దగ్గరికి వెళ్తామని షూరిటీ లేదు దానికి చిన్న ఉదాహరణ చెప్పనా ఏందయ్యా రిజ్కీ బాబా మీ పుస్తకాల్లో ఫిక్స్డా అబ్బో చాలా దీనిగా చెప్తున్నావయ్యా నీకు అసలు రామాయణం కూడా నీకు అసలు ఈ రామాయణ చరిత్రలు కూడా చూడలేదు నువ్వు ఫిక్సిడా మరి ప్రక్షిప్తాలనే మాట ఎక్కడి నుండి పుట్టిందయ్యా ప్రక్షిప్తాలనేటటువంటి మాట కొన్ని కలిపేసి కొన్ని తీసేసి ఇప్పుడు ఉత్తరాఖండ ఉందని కొందరు ఉత్తరాఖండ లేదని కొందరు ఇలాగూ ప్రక్షిప్తాలు ఉన్నాయి ప్రక్షిప్తాలు లేవు అని అనేసి రకరకాలుగా చెప్పారు తీరా చూస్తే బైబిల్ ఏమోనిచ్చి ఫిక్స్డ్ కాదంటున్నావా రామాయణం ఫిక్స్డా రామాయణంలో శ్లోకాలు ఫిక్స్డా మరి ఫిక్స్డ్ అయినప్పుడు ప్రక్షిప్తాలనే పదం ఎక్కడి నుండి పుట్టిందయ్యా ఒక్కసారి చెప్తావా ఎప్పుడు కాదయ్యా బైబుల్ మాత్రం ఫిక్స్డ్ బైబిల్లో ప్రకటన అందంలో రాయబడి ఉంటుంది ఇరవై రెండో అధ్యాయంలో ఈ గ్రంథమందు పద్దెనిమిదవ వచనంలో ఈ గ్రంథమందు ప్రవచనములను ప్రవచన వాక్యములను వీను ప్రతి వానికి నేను సాక్ష్యమిచ్చినది ఏమనగా ఎవడైనను వీటితో మరి ఏదైనను కలిపిన ఎడల ఈ గ్రంథములో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగజేయును ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనను తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథములో వ్రాయబడిన జీవ వృక్షములోనూ పరిశుద్ధ పట్టణములోను వానికి పాలు లేకుండా చేయును ఇదయ్యా బైబులు ఇంత ఖండితంగా చెప్పింది ఇందులో ఉన్నటువంటి ఒక్క వాక్యం కూడా తీయకూడదు ఒక్క వాక్యం కూడా కలపకూడదని ఇంత ఫిక్షుడు బైబులు మీరేమో అంటున్నారు బైబులు ఫిక్షుడు కాదు రామాయణం ఫిక్షుడు అంటున్నావు రామాయణం ఫిక్షుడ్ అయినప్పుడు ఉత్తర కర్న ఇన్ని వాదాలు ఎందుకయ్యా కొంతమంది ఉన్నాయని కొంతమంది లేదని కొంతమంది ప్రక్షిప్తాలని కలిపేసేవి తీసేవి కాలానుకూలంగా కలుపుతారు కాలానుకూలంగా తీసేస్తారు మీరు చదువుతున్న పుస్తకాలయ్యా డిచిబీ డిచికి బాబా గారు ఖచ్చితంగా ఆయన ఇంటికి రావడం ఏముంది ఇప్పుడు నిన్న ఒక ఆయన ఎమ్మానియల అని పేరు జోసఫ్ జోసఫ్ అని ఆయన నా లైవ్ లోకి వచ్చి గురూజీ మీరు పదిహేను ఏళ్ళ ముందు నాకు పరిచయం అంటే నేను మతం మారేవాడినే కాదు నేను మిమ్మల్ని ఎంతో అవమానించాను మీరు ఒక్కసారి కూడా నన్ను కోప్పడలేదు మాకు మిమ్మల్ని తిడుతూనే తిడుతూనే ఉండమని చెప్తుంటాడు లో ఒక అరగంట తిడతాడు చర్చిలో మాకు మీ పట్ల చాలా ద్వేషాన్ని కలిగించారు వీళ్ళు కాని మిమ్మల్ని చూస్తేనేమో ఇంత ప్రేమమూర్తిలా ఉన్నారు నేను మతం మారి తప్పు చేశాను వెనక్కి వచ్చేద్దాం అనుకుంటున్నాను అన్నాడు ఇది పక్కాధం స్వామి చిన్న శితక ప్రతి పనికి రాని వీడియో ప్రతి పనికిరాని ఆడియో కాల్ని పోస్ట్ చేసేస్తావు కదా ఒకవేళ ఈ జో చెప్పి మారేది నిజమైతే ఓ పరుగు పరుగుని ఇంకా పోస్ట్ చేసి ఉండేవాడివి మరే పోస్ట్ చేయలేదేమి కాదు అదంతా ఒట్టి అబద్ధం కల్పించి నీ వీడితో కథ చెప్తున్నావు ఆడు పాపం చాలా అమాయకుడు అసహోదరుడు ఆయనతో ఏదో కథ చెప్తున్నావు జోషెప్పి మారిపోవడం ఏంటి చిన్న చితగా ప్రతీది పోస్ట్ చేసేస్తావే మరి జోషెప్పి మారితే మా మారినట్లయితే పోస్ట్ ఏం చేయలేదు ఆ మాటలన్నీ కూడా పక్క అబద్ధం తేలిపోయింది ఇప్పుడు కరోనా రాకుండా చూడు కరోనా రాకుండా క్రైస్తవం ఏం చేయలేదు క్రైస్తవం అదే చెప్పేది అదే ఇప్పుడు కరోనా రాకుండా మన పసుపు రక్షిస్తుంది నీకు అర్థమైంది కరోనా రాకుండా మన పసుపు మన గోమూత్రం మన అల్లం మన మిరియాలు మన దాల్చిన చెక్క రక్షిస్తున్నాయి ఏంటి పసుపు నీ పసుపా మిరియాలు నీ ప నీ మిరియాల ఏంది గోమూత్రం నీ గోమూత్రం అంటే పసుపు దేశంలో ప్రపంచంలో ఎక్కడా లేనట్టా లేదు మిరియాలు ప్రపంచంలో ఇంకెక్కడ ఉండవా లేకపోతే గోమూత్రం ప్రపంచంలో ఎక్కడా ఉండదా మన పసుపు మన మిరియాలు మన గోమూత్రం అంటున్నావు ఏందయ్యా మరి ఇంత ఘోరంగా మాట్లాడుతున్నావు స్వామి కనీసం జ్ఞానం కూడా లేదా ఆహా ఇంకా ఓ పని చేయు అయ్యా వ్యాక్సిను నేను కనిపెట్టాను మన గోమూత్రమే వ్యాక్సిను కరోనా వైరస్కి గోమూత్రం మన పసుపు అనని ఒక్క చిన్న లేఖ ఎంతో మేలు చేసినపోతావు ఏందయ్యా ఈ మాటలు గోమూత్రం వైరస్ వైరస్కి కరోనా వైరస్కి గోమూత్రం ఒక మంచి మెడిసిన ఆహా ఈ ఒకసారి ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ వారికి కూడా ఒక్కసారి ఈ లె ఒక్క లెటర్ రాసే బాబు అయ్యా మీరు ఎందుకు ఇన్ని బాధలు పడతారు ఆ వచ్చా మరి కరోనా వైరస్ పోగొడుతుంది అని చెప్పేసి చాలా ఇది చేస్తావు ఓహో ఎంత జ్ఞానం స్వామినిది ఎంత జ్ఞానం ఆ వచ్చా ఆ వచ్చా ఆహా రోజు తాగేస్తున్నావా ఆహా కరోనా భయంక ఆ వచ్చ రోజు ఈ ఆ వచ్చ రోజు తాగి 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 జ్ఞానం నీకు పోయింది కాదు స్వామి ఓకేనా అర్థమైందా ఇప్పుడు ప్రపంచానికి మనం పంపించే మెడిసిన్ లో వేసేదంతా కూడా ఇవే నేను చెప్పినవే అర్థమైందా కాబట్టి ప్రపంచానికి దిక్కు మనమే మనమే అదైన ఈ ఈ సిలు బ్యాచ్ త్వరలో కరోనాతో పాటు క్రైస్తవం కూడా అంతమైపోద్ది ఇంకారు పడకం